ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే కూల్ డ్రింక్స్ తయారీ పరిశ్రమ. ఈ బిజినెస్ ని చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ కూల్ డ్రింక్స్ కి డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. అందువల్ల మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే కూల్ డ్రింక్స్ తయారు చేయాలి అంటే ఫార్ములా ఏ విధంగా అవసరం అవుతుంది అనే విషయాలు కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియోలో ఒక మంచి కంపెనీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి మిషనరీ మరియు మన కూల్ డ్రింక్స్ తయారీకి అవసరమయ్యే రా మెటీరియల్ అన్ని సప్లై చేస్తారు. అలానే బాటిల్స్ ని కూడా ఈ కంపెనీ వాళ్ళే సప్లై చేస్తారు. మనకు ఏ కూల్ డ్రింక్స్ తయారు చేయాలి అంటే ఆ కూల్ డ్రింక్స్ సంబంధించి ఫార్ములా కూడా ఈ కంపెనీ వాళ్ళే చెప్తారు. ఈ కంపెనీ దగ్గర వచ్చేసి మొత్తం 20 రకాల కూల్ డ్రింక్స్ సంబంధించి ఫార్ములా అనేది అవైలబుల్ లో ఉంది. మనం ఈ కంపెనీ దగ్గర మిషన్ మరియు రా మెటీరియల్ కొంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ ఫార్ములాకి సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ కంపెనీ దగ్గర కంప్లీట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఈ మిషన్ ని కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మిషన్ మరియు రా మెటీరియల్ యూజ్ చేసి ఏ విధంగా కూల్ డ్రింక్స్ తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం మిషనరీ కొరకు 115,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అలానే మనకు ఏ ఫ్లేవర్ కూల్ డ్రింక్ కావాలి అంటే ఆ ఫ్లేవర్ కి సంబంధించి రా మెటీరియల్ అనేది కొనవలసి ఉంటుంది. అలానే బాటిల్స్ కూడా కొనవలసి ఉంటుంది. మన దగ్గర మొత్తం 2 లక్షల రూపాయలు ఉంటే ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియజేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లైవ్ డెమో చూద్దాం. ముందుగా మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఆ గ్యాస్ స్టవ్ మీద వచ్చేసి ఒక పాత్రను పెట్టి అందులో 5 లీటర్ల వాటర్ తీసుకుని వేడి చేయాలి. ఆ తర్వాత ఆ వాటర్ లో వచ్చేసి షుగర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తున్న ఈ ప్యాకెట్ వచ్చేసి మనకు షుగర్ ప్యాకెట్, 5 కేజీస్ షుగర్ ప్యాకెట్. ఇది నార్మల్ షుగర్ కూడా వాడచ్చు, కాకపోతే నార్మల్ షుగర్ లో వచ్చేసి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఇలా బ్రాండెడ్ షుగర్ లో వచ్చేసి డస్ట్ పార్టికల్స్ ఉండవు కాబట్టి ఈ షుగర్ అనేది తీసుకున్నాం. ఈ షుగర్ కూడా మనకు నార్మల్ ప్రైస్ కే లభిస్తుంది. ఆ వాటర్ లో వచ్చేసి ఈ 5 కేజీల షుగర్ అనేది యాడ్ చేసి నీట్ గా మిక్స్ చేయాలి. ఎంత సేపు మిక్స్ చేయాలి అంటే ఆ వేడికి వచ్చేసి ఆ షుగర్ వాటర్ మొత్తం మనకు ఒక థిక్నెస్ వరకు వస్తుంది. అంతసేపు మనం మిక్స్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనకు ఒక లెవెల్ వరకు షుగర్ థిక్నెస్ అనేది వస్తుంది. అలా థిక్నెస్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేసి ఈ పాత్ర అనేది పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇందులో 2 ఫ్లేవర్స్ అనేవి మిక్స్ చేయాలి. మనకు ఏ ఫ్లేవర్ డ్రింక్ కావాలి అంటే ఆ ఫ్లేవర్ డ్రింక్ కి సంబంధించి మనకు మిక్సర్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్యాకెట్ వచ్చేసి పౌడర్ ఉంటుంది. ఇది మనకు 5 లీటర్కి సంబంధించి ఇటువంటి ప్యాకెట్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇందులో మనం యాడ్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం నీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పౌడర్ మొత్తం ఆ షుగర్ జ్యూస్లో బాగా మిక్స్ అయ్యేలా నీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా టైం తీసుకున్నాక కానీ మనం బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 మినిట్ వరకు కంప్లీట్గా మిక్స్ చేయవలసి ఉంటుంది. కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్యాకెట్ మనకు లిక్విడ్ షేప్లో ఉంటుంది. ఆ లిక్విడ్ షేప్ని కూడా ఇందులో యాడ్ చేయవలసి ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు ఫ్లేవర్ కొరకు, ఇంకొకటి వచ్చేసి టేస్ట్ కొరకు మనం యాడ్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇది లిక్విడ్ షేప్ అనేది ఉంది. దీన్ని కూడా కట్ చేసి మనం అందులో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, లిక్విడ్ షేప్లో ఉంటుందని ప్యాకెట్ పైన రాసి ఉన్నారు. ఈ ప్యాకెట్ని కూడా మనం కట్ చేసి నీట్గా ఆ షుగర్ జ్యూస్లో బాగా మిక్స్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కంప్లీట్ ట్రైనింగ్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మొత్తం మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకు ఏ ఫ్లేవర్ కావాలి అంటే ఆ ఫ్లేవర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మొత్తం 20 రకాల ఫ్లేవర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మనకు 20 రకాల డ్రింక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిక్సర్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ చేయవలసి ఉంటుంది. డస్ట్ ఉన్నా లేకున్నా కానీ మనం ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫిల్టర్ చేయవలసి ఉంటుంది. కంప్లీట్గా 5 లీటర్ల ఫిల్టర్ చేసి ఒక పాత్రలో నుంచి వేరే పాత్రలోకి ఈ విధంగా తీసుకుంటాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ పాత్రను తీసుకువెళ్ళి మనం ఇన్పుట్ సప్లై పైప్ దగ్గర పెట్టి మనం ఆ పైప్ అనేది ఇందులో వేయగానే మనకు ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టి మనం ఆ మిషన్కి సంబంధించి డ్రింక్స్ని తీసుకునే ఒక పైప్ని వచ్చేసి ఇందులో పెట్టవలసి ఉంటుంది.
ఇదిగోండి ఈ పైప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ పైప్ని ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ పైప్లో నుంచి మనకు అది తీసుకోవడం జరుగుతుంది. అలానే గ్యాస్ మనకు ఎంతలో ఇవ్వాలి ఏంటి అనేది కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తుండ్రు. ఇక్కడ గ్యాస్ అనేది మనం ఎంత ఇవ్వాలి ఏంది కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది, ఆ ప్రకారం మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పైప్లో నుంచి వచ్చేసి ఈ లిక్విడ్ ఈ విధంగా వెళ్ళి ఇక్కడ మోటార్ అనేది ఉంటుంది. ఈ మోటార్ వచ్చేసి మనకు బాటిల్స్ని ఎంత కావాలి అనేది పంప్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్కి సంబంధించి కంప్లీట్ వారంటీతో ప్రొవైడ్ చేస్తారు. చూస్తున్నారు కదా 250 ml, హాఫ్ లీటర్, 1 లీటర్, 2 లీటర్ ఇలా మనకు ఎలా కావాలి అంటే అన్ని ప్యాకింగ్గా ప్యాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు ఫ్లేవర్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. జీరా మసాలా, జీరు, ఆరెంజ్, మెరిండా, 7 అప్, లైమ్ 11, కోకా కోలా, థమ్స్ అప్, మ్యాంగో, మజాస్, సలై ఫ్రూటీ, పైనాపిల్, ఇలా చాలా రకాల ఫ్లేవర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇటు పక్క మొత్తం 20 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాటిల్స్లో ఈ విధంగా ఫిల్ చేస్తారు. ఫస్ట్ షోడ్ అనేది ఫిల్ చేస్తారు, ఆ తర్వాత ఈ ఫ్లేవర్ అనేది ఫిల్ చేస్తారు. ఇది వచ్చేసి క్యాప్ సీలింగ్ మిషన్, మనకు ఈ మిషన్కి అటాచ్ అయ్యి రావడం జరుగుతుంది. జస్ట్ అక్కడ షోడ అనేది ఫిల్ షోడ లిక్విడ్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్ పెట్టి ఫిల్ చేసిన బాటిల్ తీసుకువచ్చి ఇక్కడ పెట్టి ఈ విధంగా సీలింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంతా ఆటోమేటిక్గా సీలింగ్ చేయడం జరుగుతుంది. షోడ ఫిల్ అయ్యేది కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. అలానే ఈ లిక్విడ్ ఫిల్ అవ్వడం కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. చూస్తున్నారు కదా జీరా షోడ అనేది ఈ విధంగా, జీరా మసాలాకి సంబంధించి ఈ విధంగా ఫ్లేవర్ అనేది ఉంటుంది. మనకు ఎలా కావాలి అంటే అలాంటి తయారు చేసి సేల్ చేయవచ్చు. అలా తయారైన ప్యాకెట్స్ వచ్చేసి ఈ విధంగా ప్యాక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్యాకింగ్ కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఏ విధంగా ప్యాకింగ్ చేయాలి ఏంటి కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. కంపెనీ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకుని ఈ విధంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మిషన్ వచ్చేసి మనకు 115,000 లభించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మనకు ఏ ఫ్లేవర్ కావాలి అంటే ఆ ఫ్లేవర్కి సంబంధించి లిక్విడ్ అనేది మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ప్రిపేర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా మనకు ఎంత క్వాంటిటీలో మనం మిక్స్ చేయాలి ఏంటి అనేది కంపెనీ కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఇస్తుంది. అన్ని రకాల ఫ్లేవర్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇస్తుంది. ఆ కంపెనీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఆ కంపెనీ దగ్గర మిషన్ కొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ కంపెనీ అడ్రస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కంపెనీ అడ్రస్ మరియు కంపెనీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ మిషన్స్ని కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక 250 ml బాటిల్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా మనకు 4 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 4 రూపాయల్లోనే మనకు బాటిల్ కాస్ట్ మరియు క్యాప్ లేబుల్ డ్రింక్ అన్ని కాస్ట్లు వచ్చేసి మనకు 4 రూపాయలకే తయారవుతుంది. 4 రూపాయలు తయారైన తర్వాత మనం హోల్సేల్గా వాటిని 10 రూపాయలకు సేల్ చేయవలసి ఉంటుంది. షాప్ వాళ్ళు వచ్చేసి రిటైల్గా 15 రూపీస్కి సేల్ చేసుకుంటారు. 250 ml బాటిల్ వచ్చేసి థమ్సప్ లాంటి కంపెనీలు వచ్చేసి 20 రూపీస్కి సేల్ చేస్తున్నాయి. మనం అంతకాకుండా 15 రూపీస్కి సేల్ చేయడం ద్వారా మనం సేల్స్ అనేవి పెంచుకోవచ్చు. సేల్స్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఒక 250 ml బాటిల్ కి వచ్చేసి మనకు 6 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు మనం ఒక 1000 బాటిల్ సేల్ చేస్తే మనకు ప్రతిరోజు 6,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అదే విధంగా హాఫ్ లీటర్, 1 లీటర్, 1.25 లీటర్, 2 లీటర్ ఇలా మనకు క్వాంటిటీని పెంచుకుంటూ సేల్ చేసుకుంటే ఎక్కువ లాభాలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో మనకు అన్ని రకాల ఫ్లేవర్స్ సంబంధించి ఫార్ములా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనం ముందుగా కంపెనీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఈ మిషన్స్ ని కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే అవసరమయ్యే లైసెన్సులు కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా లైసెన్సులు వచ్చేసి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కంపెనీని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే కంపెనీ అడ్రస్ ఓపెన్ అవుతుంది. కంపెనీతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.